స్టార్ హీరోలు వాళ్ళ సినిమాలపై విమర్శలు చేస్తూ ఇటీవల బాగా పాపులారిటీ తెచ్చుకున్నాడు కత్తి మహేష్. ఇక ఇప్పుడు ఏకంగా సెన్సార్ బోర్డు పైనే విరుచుకుపడ్డాడు. ఒక సినిమాకు ఒక రకంగా, మరో సినిమాకు మరో రకంగా ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయడం మంచిది కాదని తెలిపాడు. సినిమాల్లో ఉండే కంటెంట్ ను సెన్సార్ ఎలా డిసైడ్ చేస్తారని ప్రశ్నించాడు. తాను అనుకున్న కదా, అనుకున్న విధంగా దర్శకుడు చూపించలేడా, మధ్యలో వీళ్ల పతనమేంటి అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. మేకర్ సృజనాత్మక కథని సెన్సార్ చంపేస్తుందని చెప్పుకొచ్చాడు. సమాజం గురించి తీసిన, ఊహాజనితంగా తీసినా సెన్సార్ అభ్యంతరం పెట్టడం మంచిది కాదని అన్నాడు. ఒకసారి సెన్సార్ అయిన సినిమాని రాజకీయ పార్టీలు, కుల సంఘాలు వాళ్ల మనోభావాలు దెబ్బతింటున్నాయని, మళ్లీ సెన్సార్ చేయించడం అప్రజాస్వామికమని వాపోయాడు. మెర్సల్ విషయంలో జరిగిన పరిణామాల మీద మాట్లాడుతూ కత్తి మహేష్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఫిలిం మేకర్స్ మీద ఎవరు పడితే వాళ్లు ఒత్తిడి తీసుకురావడం మంచిది కాదని తెలిపాడు.